ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా కొత్త సంవత్సరం రాబోతుంది మనకి కాబట్టి, ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనకి ఈ యొక్క జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, మేషరాశిలో గురువు, అదేవిధంగా కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు, ధనస్సులో రవి మరియు కుజుడు, మకరంలో శని భగవానుడు, అదేవిధంగా మీనంలో రాహువు. అయితే గ్రహాలు ఈ నెల ఏ సమయాల్లో ఏ తారీఖుల్లో మారుతున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే, 8వ తేదీ బుధుడు ధనస్సులోకి మారుతున్నాడు. అంటే ఆల్రెడీ ధనస్సులోకి వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు అన్నమాట, మారుతున్నాడు. 2వది ఏమిటి అంటే 15వ తేదీ ఈ యొక్క రవి భగవానుడు మకర సంక్రమణము అంటారు, సంక్రాంతి వచ్చింది కాబట్టి. అయితే నేను మీకు ఆ 15వ తేదీ ఒక రెమెడీ చేసుకోవడం వల్ల ఒక అద్భుతం జరుగుతుంది, అది నేను మీకు ఎండింగ్లో నేను మీకు వివరిస్తాను. అలాగే చూసుకున్నట్లయితే 19వ తేదీ వృశ్చిక రాశి నుంచి శుక్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది. సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము తులారాశి, మీకు ఈ యొక్క వారము ఏదైతే ఉందో 2వ స్థానంలో శుక్రబుధుడు సంచరిస్తున్నాడు, అంటే మీ అధిపతి వెళ్ళి 2వ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. దీనివల్ల ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఇదంతా కూడా విదేశీ మూలకము, ట్రైనింగ్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించిన విధంగా దూర దూర ప్రాంతాలకి మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసేటువంటి మూలంగా మీకు ధనయోగం కలుగుతుంది. ధైర్యంగా కొన్ని పనులు చేయడం ద్వారా కూడా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, సక్సెస్ అవ్వడం కానివ్వండి చక్కగా చూపిస్తుంది, ముఖ్యంగా 15వ తేదీ లోపల. కాకపోతే కొన్ని ఆలోచనలు, అయ్యో నేను అనవసరంగా ఈ ఆలోచన చేశాను, కానీ ఈ ఆలోచన చాలా ఎప్పుడో ఫలిస్తుంది. కొన్ని ఆలోచనలు చూడండి, ఇప్పుడు నిర్ణయం తీసుకొని స్టెప్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అది ఇప్పటికీ పనిచేయదు, ఎప్పటికో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు దాని ఫలితం ఇస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అప్పుడు చేశాను ఈ పని అనే. అంటే ఒక్కోసారి అది మంచిది, ఒక్కోసారి అది చాలా లాంగ్ టర్మ్లో పెట్టేసామే డబ్బులు కావచ్చు ఏమైనా అనుకోని ఇప్పట్లో రిటర్న్స్ రావు. మనం ఒక్కోసారి ఒక ల్యాండ్ కొంటాం, కొన్నప్పుడు ఏమవుతుంది అది ఇప్పట్లో పెరిగేటట్లేదండి, దీనికి 3-4 సంవత్సరాల టైం పడుతుంది అనిపిస్తుంది. కానీ మన ఇంటెన్షన్ ఏంటంటే త్వరగా రావాలి. మనం గతంలో మా ఫ్రెండ్ ఒక అతను కొన్నాడు, 3 నెలల్లోనే అది చాలా మంచి రేట్ వచ్చింది, ఇది 4 సంవత్సరాలు పడుతుందా అనిపిస్తుంది. కానీ గ్రహస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి మీ ఆలోచనలు చాలా క్లియర్గా లాంగ్ టర్మ్ అవుతుందా షార్ట్ టర్మ్లో వస్తుందా ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రత్యేకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, హోమ్ లోన్స్ లభిస్తాయి, వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా యోగ్యవంతంగా ఉంది. అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో, బంధువర్గంలో ఉన్న వారిని టచ్ చేసి చూడండి, మీకు ఎవరైనా బంధువులు ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా మీ సర్కిల్లో వాళ్ళని టచ్ చేయండి, తొందరగా మీకు సక్సెస్ అవుతుంది వివాహం విషయంలో. అంటే వారిని కనుక సంప్రదించినట్లయితే, టచ్ చేయమంటే ఏదో ముట్టుకోవడం అని కాదు, సంప్రదించినట్లయితే ఆ యొక్క వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సక్సెస్ ఉంది. ఉద్యోగం రావడమే కాదు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ఈ యొక్క మాసంలో ప్రధానంగా 15వ తేదీ లోపల మరింత అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, మరియు కాళికాదేవి యొక్క ఉపాసన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. రవి సంక్రమణం జరిగే రోజు 15వ జనవరి రోజు
ఒక పరిహార మార్గం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అందరికీ అనేటువంటిది నేను మీకు మొదట్లో ప్రస్తావించాను. ఇప్పుడు దాని గురించి చెప్తాను. అదేమిటి అంటే 15వ తేదీ ఉదయమే సరిగ్గా మనకి సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తుంటాడు. ఇలా ప్రవేశించేటప్పుడు ప్రధానంగా మకర రాశి అనేటువంటిది మనకి కర్మస్థానముగా చెప్తూ ఉంటారు, అంటే కర్మకు సంబంధించినటువంటి రాశి. ఈ కర్మకు సంబంధించినటువంటి రాశుల్లో మకరము, కుంభము, అందులో ప్రధానమైనటువంటిది మకరం. ఈ ధనుర్మాసాన్ని కంప్లీట్ చేసుకుని మకరంలోకి, అంటే కర్మరాశుల్లోకి ఆత్మకారకుడు ప్రవేశిస్తున్నాడు. ఈ సంక్రమణానికి జ్యోతిషాస్త్రంలో, మన శాస్త్రాల్లో, పురాణాల్లో అన్నిట్లో కూడా ఒక విశేషమైనటువంటి చెప్పబడింది. ఏమిటది అంటే, ఎవరైతే ఈ సంక్రమణం రోజు, కామన్గా అందరం ఏంటి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేసుకుంటాము, పూజ చేసుకుంటాము, రకరకాలు ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఉదయం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీ ఇష్టదైవాన్ని పూజిస్తారో, చాలామంది పూజించడం అంటే ఏముందండి అనుకుంటాం, కానీ శాస్త్రంలో పూజ అనేటువంటి దానికి అర్థం ఏం చెప్పింది, వేదము యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ అట. పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ. అంటే చూడండి, కొంతమంది అంటుంటారు ఏమండి మేము పలానా ఒకప్పుడు అలా బ్రతికేమండి, ఒకప్పుడు ఇలా బ్రతికేమండి, మేము చాలా వైభవంగా ఉండేది కానీ మరలా మా మేమన్నీ కోల్పోయామంటే శాస్త్రం చెప్పినటువంటిది, వేదం చెప్పినటువంటి అర్థం పూజ. ఆ పూజని సంక్రమణం రోజు కనుక చేసినట్లయితే, మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటారా మీ ఇష్టం, బెస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం, పితృదేవతలకు చేసుకోవడం ఇంకా అన్నిటికంటే ఉత్తమం సంక్రమణం రోజు. ఎందుకంటే రాశి సంక్రమించేటప్పుడు అందులో ప్రత్యేకంగా మనకి 12 రాశుల్లోనే సూర్యభగవానుడు సంక్రమిస్తుంటాడు. 12 రాశుల్లో సంక్రమించేటప్పుడు చేయొచ్చు, కానీ మకరంలో సంక్రమించేటప్పుడు మరింత విశేషం. ఎందుకు అంటే కర్మ స్థానాల్లోకి సూర్యభగవానుడు వెళ్తున్నాడు కావున. అలాగే అదేవిధంగా స్వయంపాకము అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, చింతపండు, అదేవిధంగా మిరపకాయలు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తారు, ఉప్పు ఇవన్నీ కూడా. ఇక మరొక విషయం ఏంటంటే, సంక్రమణం రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం పూట నుండి మధ్యాహ్నం తినొచ్చు, కావాలంటే స్వీకరించవచ్చు. ఉపవాసం లేని ఉండలేనండి, నేను చాలా ఇబ్బందిగా ఉంది, నా ఆరోగ్యం సహకరించదు అనేటువంటి దానికి శాస్త్రం చాలా స్పష్టంగా బాలులకి, అంటే చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, అనారోగ్యంతో ఉండలేని అనుకునేటువంటి వారికి ఏమీ ఉపవాసం ఉండాలని చెప్పి లేదు అని చెప్పి నియమాలు చెప్తున్నాయి మన ధర్మసింధు, నిర్ణయ సింధు పుస్తకాల్లో. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సంక్రమణం జరుపుకున్నప్పుడు జరిగే ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే, జాబ్ స్టెబిలిటీ లేదు అని బాధపడుతుంటారు. చూసారా, ఏమండి నాకు ఏ ఉద్యోగంలో స్టెబిలిటీ లేదు, నా కర్మేంటి ఇలా ఉంది, నా రోజులు అసలు ఎప్పుడు మారుతాయి, నేను అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆత్మకారకుడు ఎప్పుడైతే కర్మస్థానంలో ప్రవేశిస్తుంటాడో ఖచ్చితంగా వస్తుంది. అందులో ప్రత్యేకంగా జాబ్ రావట్లేదు, జాబ్ సంబంధించిన ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామాన్ని మినిమం 1 అవర్ చేయండి. అదేవిధంగా సంపదలు లేవండి, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామం కూడా చేసుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అయి నమః అనేటువంటిది చేసుకోవచ్చు. ఇలా మనకి లలితాహస్రనామాల్లో 1 కాదు 1000 నామాలు చెప్పబడింది. నువ్వు దేనికి ఏ నామాన్ని చేసుకుంటావు, ఎలా అయితే మనం ఒక అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు మెడికల్ షాపుకు వెళ్ళి మీకు ఏ యొక్క ఔషధం తీసుకుంటే మీ యొక్క అనారోగ్యం సమస్య పోతుందో, అదేవిధంగా అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా మన పాపకర్మలను తొలగించి మనల్ని ఒక గొప్ప మార్గం వైపు నడిపించడానికి, దీనికి మీరు ఏదో పెద్ద పెద్దవి ఏమో చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కేవలం అమ్మవారి సన్నిధిలో కూర్చొని కుంకుమతోనో అక్షింతలతోనో ఒక్కొక్క నామాన్ని అనుకుంటూ పూజ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క నామస్మరణ ద్వారా సంక్రమణం రోజు ఇవి మీరు పొందవచ్చు శాస్త్రం చెబుతున్నటువంటిది. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మా పెద్దవాళ్ళ ఇంట్లో చనిపోయి 1 సంవత్సరం అవుతుంది, ఇంకా 1 సంవత్సరం అవ్వలేదు, 1 మంత్ అయింది, 2 మంత్స్ అయిందని చెప్తుంటారు. దీనికి కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను.
పదకొండు రోజులు మాత్రమే నియమము. 11వ రోజు తర్వాత మీరు జపాలు తపాలు, కామన్గా ఇంట్లో చేసుకునే నిత్యదేవత ఆరాధన, ఆలయానికి వెళ్ళవచ్చు కూడా. అందుకే చూడండి 11వ రోజు మనం ఆలయంలో నిద్రించమని చెప్తారు. ఎందుకు అంటే ఆ రోజు నుంచి నువ్వు ఆలయ దర్శనం చేయవచ్చు, ఇంట్లో దీపం వెలిగించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది పూజలు చేస్తూ మాకు ఫలితం రావట్లేదు అనడానికి కారణం ఒకటే, ఇలా తెలిసి తెలియక సంవత్సరం పాటు దీపం వెలిగించకపోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ బాగా ఫామ్ అయిపోతుంది ఇంట్లో. అప్పుడు మీరు చేసే పూజలు ఎనర్జీ సరిపోదు, ఒకటి. రెండవది, అంటు ముట్టు శుచి ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా దాని ఎనర్జీ అక్కడ సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక అడుగు రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు, 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎప్పటికి చేరుకుంటారు మీరు మీ యొక్క గమ్యానికి? 4 అడుగులు వెనక్కి వేయడం అంటే మీరు చేసే పూజకి తగ్గట్టుగా మీరు ఇంట్లో పాటించట్లేదు, అంటూ ముట్టు శుచి అనేటువంటివి పాటించట్లేదు. ఇవి పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా 2 అడుగులు ముందుకి వెనక 2 అడుగులు వెనక్కిలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇవి పాటించండి. ఈ యొక్క 15వ తేదీ మకర సంక్రాంతి సంక్రమణం రోజు మీ యొక్క శక్తి కొద్దీ మీరు ఎంత దానం చేస్తారో దానం చేస్తూ, ఎంత గోసేవ చేస్తారో చేయగలుగుతూ, ఎంత నామస్మరణ చేస్తారో చేయగలిగి మీ యొక్క జీవితాలను ఉద్ధరించుకోవాలని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.